Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొత్తం మీద లోకేష్ కోరిక ఎలా తీరిందా? ఇప్పటికీ ఓ 1000 సార్లైనా తనను అరెస్ట్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఉంటారు. అలాంటి సవాలును లోకేష్ కోరికను ప్రభుత్వం తీర్చేసింది. గుంటూరులో పోలీసులు లోకేష్ను అరెస్ట్ చేశారు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్ స్టూడెంట్ రమ్య విషయంలో జరిగిన ఆందోళనలో లోకేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ను పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్పై విడుదల చేశారు. నిజానికి రమ్య హత్య కేసులో కన్నా ఇంకేదన్నా ప్రజా సమస్యపై లోకేష్ ఆందోళన చేసి అరెస్ట్ అయి ఉంటే బాగుండేది. పొలిటికల్ కెరీర్లోనే మొదటిసారి అరెస్ట్ అయిన లోకేష్ ఉత్సాహాన్ని కూడా పోలీసులు కాదనలేకపోయారు. నిజానికి రమ్య హత్య కేసులో ప్రతిపక్షాలు ఆందోళన చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే రమ్య హత్య జరిగింది వ్యక్తిగత కారణాల వల్లే. మృతురాలికి ఆమె ప్రియుడితో తలెత్తిన గొడవల వల్లే హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఘటనను టీడీపీ వామపక్షాలు శాంతి భద్రతల సమస్యగా మార్చాలని ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే టీడీపీ వామపక్షాల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిజానికి రమ్యను చంపిన శశిధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారంగా ప్రభుత్వం 10 లక్షల పరిహారం అందజేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న కుటుంబ సభ్యుల డిమాండ్కు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. అంటే బాధితులు అడిగినట్లే చేయడానికి ప్రభుత్వం కూడా రెడీ అయింది. సమస్య పరిష్కారం అయిపోయిన తరువాత మధ్యలో ఘటనకు ఎలాంటి సంబంధం లేని రాజకీయ పార్టీల జోక్యం అవసరమే లేదు. అయినా మధ్యలో దూరిపోయి నానా గోల చేశాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాలామందితో పాటు లోకేష్ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్టుతో లోకేష్ చిరకాల డిమాండ్ తీరిపోయినట్లయింది. అయినా రాజకీయ నేతన్నాక కేసులు అరెస్టులు కోర్టులు బెయిల్లు మామూలే కదా.